అసలందరికీ స్వాగతం నేను మీ కాపర్ని ఒసామా గారు పెట్టిన కామెంట్స్ని మనం ఇక్కడ ఆయన అడిగారు రిప్లై అడిగిన దాంట్లో రెండో రిప్లై అండి నేను ఆల్రెడీ మీరు చూసింటారు ఆర్టిఫ్యాక్ట్స్కి విలువ లేదంట మహమ్మద్ గారి ఆర్టిఫ్యాక్ట్ అని ఆర్ట్ అంటే వాడిన పరికరాలు కానీ ఇలాంటివి చెప్తారు అని అవేమీ లేకుండా ఆయన గురించి ఉన్న వర్ణన్ని ఆ ఖురాన్లో వర్ణన ఉండదు ఇదని చెప్పేసి బయట హదీసుల్లో ఉన్న వర్ణన తీసుకొచ్చి ఇదే ఆయన గురించి ఆర్ట్ అని చెప్పారు అలా అనుకుంటే రామాయణంలో సీదా మొదటి చాప్టర్లోనే అంటే మొదటి సర్గలోనే మొదటి కాండము మొదటి సర్గలోనే ఆయన గురించి వర్ణన ఉంటుందన్నమాట పూర్తిగా మరి అది సరిపడుతుందంటే అది సరిపడదు జనాలకి జనరల్గా మీరు తర్కం గురించి మాట్లాడితే రాసి ఉన్నంత మాత్రాన సరిపోదు మీరు నమ్మితే అది మీ నమ్మకం వరకు అవుతుంది నమ్మొచ్చు అనమాట ఇప్పుడు ఇతను కూడా నమ్మొచ్చు వసమగారు మీరు నమ్మొచ్చు అందుట్లో విషయం లేదు సో కాకపోతే ఇదే ఆర్టిఫాక్ట్ ఇది సరిపోతుంది అంటే అది మీ వరకే సరిపోతుందండి అలాగే ఏదన్నా కూడా ఎవరికన్నా కూడా మిగతా వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టాండర్డ్ ఉంటుందన్నమాట అది గమనించుకోవాలి ఇప్పుడు రెండవ అంశము ఇస్లాంలో ఫ్లాట్ ఎర్త్ దీని గురించి కూడా నేను మాట్లాడాను అయితే ఆయన చెప్పారు కాకపోతే నాకైతే ఆయన చెప్పింది కన్విన్సింగ్ అనిపించలేదు మీకు ఇంకొంచెం వివరంగా చూపిస్తాను దాని గురించే సో ఆయన ఏమంటున్నారు అంటే ముందుగా ఇక్కడ ఏదన్నా ఆయన మాట్లాడేటప్పుడు ఇక్కడ నిన్న ఇక్కడ దాకా చూసామన్నమాట సో విగ్రహాలను దైవంగా భావిస్తారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అవే విగ్రహాల ఆన్సర్ ఇవ్వాలి ఎలాగైతే ఇప్పుడు హైదరాబాద్లో విగ్రహాల ధ్వంసం జరిగిందో ఎవరు దీనికి ఐ విట్నెస్ మీ దేవీ దేవతలు ఇప్పుడు ప్రవక్త లేరు రారు కాబట్టి దైవ సంభాషణ అనేది కూడా ఇప్పుడు జరగదని చెప్పేసి అన్నారు యాక్చువల్గా నేను అందుకనే ఒక వచనం చూపించానండి మహమ్మద్ గారు మనకి ఏమనుందంటే ఆయన ఆఖరి సందేశకంటే ఆఖరి ప్రవక్త అని ఉంది కానీ సందేశహరుడు అని చెప్పేసి ఉంది సో ప్రవక్తల్లో ఈయన ఆఖరి ప్రవక్త అయి ఉండొచ్చు కానీ ఆఖరి సందేశహరుడని చెప్పలేదు కదా వేరే సందేశహరులు రావచ్చు ప్రవక్త రాకపోయినా కానీ జడ్జ్మెంట్ లోపు ఎనీ హౌ ఈయన లాస్ట్ మెసెంజర్ అయితే కాదు హీ బి ద లాస్ట్ ప్రాఫిట్ అకార్డింగ్ టు ద ఇస్లాం ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కడన్నా కానీ సమాధానం ఇవ్వాలంటే విగ్రహాలు ఆనాడు ఉన్నాయి ఈనాడు ఉన్నాయి అందరికీ సమాధానం ఇవ్వాల ఎక్కడన్నా కూడా అడగంగానే సమాధానం ఓకే సో ఇవ్వాలనుకున్నా కానీ డిజర్వింగ్ వ్యక్తులకి ఇస్తారనమాట ఇప్పుడు మేము కూడా ప్రశ్నించవచ్చు అల్లా అని క్వశ్చన్ చేయొచ్చు అనమాట అల్లాగారు మీరుంటే దయచేసి నాతో మాట్లాడండి అని ఇప్పుడు మీ ముందే అడుగుతున్నాను నాతోటే మాట్లాడటల్లా మీరేమంటారు జడ్జిమెంట్ రోజు మాట్లాడతారని చెప్పేసి అది చాలా అన్కన్విన్సింగ్ అండి ఇలా ప్రతి మతం చెప్పుకుంటా పోతుందనమాట యేసు గురించి ఆఖరి రోజున ఉంది యోధా మతంలో వాళ్ళ మెస్సియా గురించి కూడా ఉంది ఆ తర్వాత అంతెందుకు క్రీస్తు ఆల్రెడీ రెండో అక్కడ వచ్చేసాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు పరిశుద్ధ తల్లి ఉందని చెప్పేసి కొరియా వాళ్ళు నమ్ముతున్నారు హోలీ మదర్ అని చెప్పి సో ఇట్లా అనేక మంది అనేక రకాలుగా పెట్టుకున్నారు మీరు ఆఖరి రోజు వచ్చే అప్పుడు మాట్లాడతాడు అప్పటిదాకా మీరు నమ్మాలంటే ఇది ఎస్కేపిజం అవుతుంది అనమాట సింపుల్గా సాకు చెప్పి తప్పించుకోవడం అవుతుంది ఓకే ఇప్పుడు మీ వారే మాట్లాడరు కదా అడిగితే అట్లా అనుకుంటే కాకపోతే మీరు ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటున్నారు ఓకే ని హో మీరు నమ్ముకోవచ్చు ఇలా కావాలనుకుంటే అది మీ ఇష్టము ఇప్పుడు మరణాంతరం తర్వాత దైవ సంభా సంభాషి ద్వారం క్లోజ్ అయిపోయింది అన్నది ఇది ఎక్కడుందో నాకు అర్థం కాలేదు ఆఖరి ప్రవక్త అన్నారు కానీ ఆఖరి సందేశరుడు తన తర్వాత ఆ సందేశమే ఉండదు అని చెప్పేసి ఎక్కడన్నా ఉంటే మీరు చూపించాలి ఖురాన్లో అండి హదీసుల్లో కాదు మధ్యలో షియా హిందువుల్ని షియా హిందువుల్ని ఎందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు మీలాగే ఖురాన్ విశ్వసించారు నేను విశ్వసించలేదని అంటున్నారు అనుకుంటున్నాను నేను హిందువులు ఖురాన్ని విశ్వసించరండి ఓకే షియాలు విశ్వసించలేదంటే నా నాకు అర్థం కాదు అట్లా వాళ్ళు ఖురాన్నే కదా నమ్మేది ఇద్దరు ఖురాన్నే నమ్మేది మీరు ఎందుకు ఇలా అంటున్నారు నాకు అర్థం కాలేదు మీరు చెప్పాలి మరి వాళ్ళు ఖురాన్ని విశ్వ విశ్వసించకపోతే ఇంకా దేన్ని విశ్వసించినట్లు అయితే మీరు ఇలా అనొచ్చు వాళ్ళు అనువదించిన విధానం యాక్చువల్ ఖురాన్కి సెట్ కాదంటే మీది రైట్ అనడానికి మీ ఏమో లేదండి ఒసమ్మ గారు అదే చెప్తుంది వేనో అది షియా సున్నీల ఇష్యూలోకి పోతుంది కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు నమ్ముకుంటున్నారు నాకు అనవసరం మీరు దేనిని నమ్ముకుంటున్నారని చెప్పేసి మీ చాయిస్ అండి నేను మీకు ఫలానా అని కూడా చెప్పను మీకు వాళ్ళది నచ్చకపోతే మీ ఇష్టం వాళ్ళది మీకు వాళ్ళకి మీది నచ్చకపోతే వాళ్ళ ఇష్టం అనమాట నాకు ఫరక్ పడదు సో ఈ విషయంలో నేను కామెంట్ చేయను ఓకే వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళే రాసుకున్నారు రాసుకొని ఉండొచ్చు కాక రాసుకోకపోయినా నాకు డిఫరెన్స్ లేదు నేను ఉన్న విషయం చెప్పా షియాలు వేరే రకంగా ఉన్నారు కదండి ఒకదాని మీద రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి మీదే కరెక్ట్ అనడానికి మీరు అన్ని చెప్పుకుంటారో వాళ్ళు కూడా అన్నీ చెప్పుకుంటారు ఎక్కువ మందే వాళ్ళ వైపు కూడా ఉన్నారనమాట తక్కువ మంది ఏం లేరు సో నేను మనకి ఇక్కడ అక్కడ అది కాదు విషయం అనమాట ఇప్పుడు దీని దగ్గరికి వచ్చేద్దాం సో ఎప్పుడు ఏ సమయంలో ఎవరి కోసం అవంతరించాయో మొత్తం డేటా హదీసుల్లో ఉంటుంది ఈ హదీసులు తర్వాత చాలా లేటుగా రాయబడ్డాయి మహమ్మద్ టైంలో అయితే రాయబడలేదు కదా సో వీటికి వెరైసిటీ ఎంతవరకు ఉంటుంది అంటే వీటికి ఇంకా అథెంటిసిటీ ఎంతవరకు ఉంటుంది మీరు నమ్మారు కాబట్టి మీరు అథెంటిక్గా చూస్తారు కానీ మేం కాదు ఎని ఎందుకంటే మీరు మిగతా వాటిని స్ట్రిక్ట్గా జడ్జ్ చేస్తున్నారు కాబట్టి మా గ్రంథాలను మేము కూడా మీ గ్రంథాలను చాలా స్ట్రిక్ట్గానే జడ్జ్ చేస్తాం మహమ్మద్గా ఆయన ఆరు వందల ముప్పై కాలంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో రాయబడినవి ఉన్నయ్యా ఏమన్నా లేకపోతే తర్వాత ఎప్పుడు రాయబడ్డాయి పోనీ ఏదన్నా ఏడవ శతాబ్దంలో రాయబడిన గ్రంథం ఒకటన్నా ఉందా అసలు మహమ్మద్ గారి గురించి ఉందా ఏడవ శతాబ్దంలో సాక్ష్యాలు ఆధారాలు ఏమన్నా ఉంటే మీరు చూపించండి బయట నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి కొంచెమే చేశాను నేను బట్ దాన్ని బట్టి ఏంటంటే చాలా కాంట్రడిక్షన్స్ కానీ చాలా కొత్త కొత్త ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి కాకపోతే ఇప్పుడే మాట్లాడకూడదు కాబట్టి పూర్తిగా తెలియకుండా నేను మాట్లాడడం లేదు ఓకే నేను ఇప్పుడు ఈ విషయానికి వచ్చేద్దాం పంటలు పండించేటప్పుడు భూములను గట్టు మెట్టలో సాగు చేస్తారా లేదా చదునైన పరుపు మైదానంలో చేస్తారా సాగు జీవనోపాధి అర్థమైందా ఏ భూమి గురించి అల్లహ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వెల్ ఈ విషయం గారు దేని గురించి చెప్తున్నారయ్యా అంటే ఇది హురాన్లో రెండవ సూరాలో ఉంటుందన్నమాట అల్ బక్రాలో అందుట్లో ఒక వచనం చూపించాను అంతకుముందు దాని గురించి మాట్లాడుతున్నారు ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది సురాభకరాలో అంటే రెండవ సూరా అనమాట అందుట్లో ఇరవై రెండవ ఆయతిలో ఉంటుంది ఆయన అల్లహే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశారు ఈ వర్షం గుర్తుపెట్టుకోండి పరుపుగాను పరుపు ఎట్లా ఉంటుంది రౌండ్గా ఉండదు కదా పరుకునేది పనుకునే పరుపు పరుపు గాను ఆకాశాన్ని కప్పుగాను చేశాడు మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను ఉత్పత్తి చేశాడు కావుని ఇది తెలుసుకొని మీరు కూడా ఇతరులను అల్లహకు సాటిగా నిలబెట్టకండి అని చెప్పేసి అన్నాడు ఓకే దాని తర్వాత నేను అన్నమాట వచ్చేది ఈ ఆయత్ మా దాసుడిపై అవతరింపజేజ చేసిన దాని గురించి మీకు సందేహం ఉంటే దానివంటి ఒక్క స్వరహనైనా మీరు రచించి తీసుకురండి అని చెప్పి ఛాలెంజింగ్ అని చెప్పారు కదా నేను దీని మీద రియాక్ట్ అయ్యాను కదా సో అదనమాట దానిపైనే ఉంటుంది సుర ఇప్పుడు పరుపు అంటే ఎక్కడన్నా నేల కానీ ఇదంతా సేద్యం పరుపుగా ఉండే చోటే చేస్తారు కానీ ఎక్కడన్నా గట్టుల మీద మెట్టల మీద చేస్తారా అని చెప్పేసి అడిగారు వసమ్మ గారు మీకు తెలిసి ఉండకపోవచ్చు బట్ స్టిల్ అన్నీ మైదానాలే అవ్వాల్సిన అవసరం లేదండి కొండల మీద కూడా సాగు చేస్తారు మీకు తెలిసి ఉండకపోవచ్చు బట్ దేవుడైన కారణాన అల్లాగారికి తెలిసి ఉండాలి కదా మరి ఆయనకి తెలుసా మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను మూడు చూడండి టెర్రేస్ ఫార్మింగ్ అని మీరు ఎప్పుడన్నా విన్నారా ఇది మైదానాల మీద చేయటంలా కొండల మీద అన్నమాట ఓకే సో కొండల మీద చేసే ఫార్మింగ్ ఇది మీరు ఫిలిప్పన్స్లో చూడొచ్చు కెనేరీ ఐలాండ్స్ దగ్గర ఉంటుంది ఎక్కడైతే మైదానాలు ఉండవో కానీ నేల సారవంతంగా ఉంటుందో అక్కడ వాళ్ళు సేద్యం చేయాలంటే ఇలా గట్టులు మెట్టలు వీటి మీద మామూలుగా పెద్ద పెద్దవి చేయడం కుదరదు కాబట్టి ఇట్లా బెల్ట్స్ లాగా పెట్టేసి స్టెప్ బై స్టెప్ అనమాట ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఇట్లా చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటా అందుట్లో చేసుకుంటా ఉంటారు ఈ ఎక్కువ వెడల్పు కూడా ఉండవు మనకి ఎందుకంటే అది హిల్ కాబట్టి చాలా స్టీప్గా ఉంటుంది కాబట్టి ఈ ఎక్కువ వెడల్పు కూడా ఉండవు అనమాట మనిషి మనిషి నిలబడే ఎంత వెడల్పు ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అనుకుంటే ఓకే ఎక్కువ వెడల్పు ఉండదు సో మీరు దీన్ని బట్టి ఇక్కడ చూడవచ్చు మైదానాల్లో సాగు చేసుకుంటారు కానీ కొండల మైదానాలు కావు కదా కానీ ఇక్కడ కొండల మీద కూడా సాగు చేస్తున్నారు అనమాట చిన్న 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 స్టెప్లు పెట్టుకొని మీకు తెలిసి ఉండకపోవచ్చు నాకు తెలిసి ఉండకపోవచ్చు అలాగే తెలిసి ఉండాలి కదా కానీ అక్కడ విషయం ఏంటంటే ఓకే ఇది టెర్రస్ ఫార్మింగ్ ఇది ఏదైనప్పటికీ పక్కన పెట్టేసేయండి ఆయన ఏమంటున్నాడు పరుపు గాను మరియు ఆకాశాన్ని కప్పుగాను అన్నాడు పరుపు పైన కప్పు ఎలా ఉంటుందో మీకు తెలుసు కానీ భూమి గుండ్రంగా ఉన్నప్పుడు ఆకాశము కప్పుగా ఉంటుందా చుట్టూ ఉంటుందా మీరు తర్వాత ఇంకొక ఇంకొక మీకు ఈ వచనాలు కూడా చూపిస్తాను మీరేమో ఇక్కడ పురాణంలో ఏముందంటే ఇంకొక చోట ఇదిగోండి ఇది మీకు తెలిసే ఉండాలి ఇది పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు కదా ఇంకొక సూర చూద్దాం ఇది ముప్పై తొమ్మిదవ సుర అన్నమాట అజుమార్ అందుట్లో ఐదవ ఆయతలేమంటున్నాడు ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు ఆయన రాత్రిని పగటి మీద చుట్టుతున్నాడు అని చెప్పేసి దీన్ని చాలా ఊదర కొడతా ఉంటారు రాత్రిని పగటి మీద చుట్టాడు 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 అని చెప్పేసి ఓకే చుట్టాడు అనగానే మీరు గుండ్రంగా చుట్టేశాడు ఇదే గ్లోబెర్త్కి అని చెప్పేసి అంటారు ఆయన రాత్రిని చుట్టాడు చుట్టాడన్నాడే కానీ ఆకాశాన్ని భూమి చుట్టూ చుట్టాడని చెప్పలేదు చెప్పొచ్చు చెప్పనలాగా భూమి చుట్టూ దేన్ని చుట్టాడయ్యా అంటే ఆకాశాన్ని చుట్టాడు పోని పగటిని రాత్రిని ఏం చేశాడు ఇక్కడ ఒకదాని చుట్టూ ఒకదాని చుట్టాడు కానీ భూమి చుట్టూ వీటిని చుట్టానన్నాడా చుట్టూ ఉంటయ్యా పోనీ ఎప్పుడన్నా ఎప్పుడన్నా తీసుకుంటే భూమికి ఒక హాఫ్ పగలు ఉంటుంది ఒక హాఫ్ రాత్రి ఉంటుంది రెండు కలిసిపోయి చుట్టూ చుట్టేసినట్టు ఉండవు అనమాట హాఫ్ ఒకటి హాఫ్ ఒకటి ఉంటుంది పగటి మీద రాత్రి చుట్టబడి ఉండదు కాకపోతే ఖురాన్లో దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటి ఇది ఫ్లాట్ ఎర్త్ గురించి చెప్తుందా దేని గురించి చెప్తుందా అర్థం కావాలంటే తఫ్సీర్స్ చూడాలి ఇప్పుడు మన ఒసామా గారు కానీ లేకపోతే ఇప్పుడు జాకీర్ నాయక్ కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇది ఫ్లాట్ ఎర్త్ కాదు గ్లోబ్ ఎర్త్ అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చెప్తారు కానీ దీని మీనింగ్ ఏంటి దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటి ఇదంతా కూడా వీళ్ళకన్నా అప్పట్లో చాలా పాతకాలంలో తప్సీర్స్ అని చెప్పి రాశారన్నమాట దీనిపైన ఇంటర్ప్రిటేషను దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ వచనాన్ని వాళ్ళు గ్లోబ్గా తీసుకున్నారా లేకపోతే అసలు చుట్టడం అంటే ఏంటి మీరు చూడొచ్చు ఇప్పుడు బట్టలు ఉన్నాయండి బాగా గుండ్రంగా చేసాం ఒక చొక్కాని దాని చుట్టూ ఇంకో చొక్కాని చుట్టాం దాని చుట్టూ ఇంకో చొక్కాని కాగితం చుట్టూ కాగితం 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 చుట్టూ కాగితం అలాగా అనుకోవచ్చు లేకపోతే మనం రోప్ చూడతాం చూసారు ఒక కర్ర తీసుకొని చిన్నప్పుడు గాలిపాటం ఆడేటప్పుడు గాలిపాటాన్ని ఎగరేసేటప్పుడు కానీ అది దారం ఒకసారి చూడతాము దాని చుట్టూ ఇంకో దారం చూడతాం దాని చుట్టూ ఇంకొకటి చూడతాం మస్కిటో కాయిల్ ఉంటుంది ఒక దాని చుట్టూ ఒకటి చుట్టినట్టు ఉంటుంది అది కూడా చుట్టడమే కానీ అది గ్లోబా లేకపోతే అది సర్క్యులరా సర్కిల్ చుట్టడమే అవుతుంది స్పెరికల్ కూడా చుట్టడమే అవుతుంది దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఇది అర్థం కావాలి అనుకుంటే మనం ఇంగ్లీష్లోకి వెళ్ళాలి స్తఫ్సిర్స్ చూడాలి వెళ్దాం దానికి కూడా సో మరియు పగటిని రాత్రి మీద చుట్టుతున్నాడు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు వాటిలో ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత కాలంలో అంటే నిర్ణీత పరిధిలో పయనిస్తూ ఉన్నాయి సూర్యుడు పయనిస్తూ ఉన్నాడు అన్నది ఓకే ఇది ఎర్త్ పర్స్పెక్టివ్లో సూర్యుడు కదులుతున్నట్టే ఉంది దాని గురించి చెప్పాడు అని చెప్పేసి అనుకుందాం ఫ్లాట్ ఎర్త్ అయితే ఎర్త్ స్టేషనరీగా ఉంటుంది కదలకుండా భూమి సూర్యుడు తిరుగుతూ ఉంటాడు మనకి హిలియ సెంట్రిక్ మోడల్ అనుకోండి ఇప్పుడున్నది సన్ మామూలుగా ఉంటాడనమాట సన్ చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది ఏదన్నా అనుకోండి భూమి మీద వాళ్ళకి మాత్రం సన్నే కదులుతున్నట్టు అనిపిస్తుంది భూమి కదులుతున్నట్టు అనిపించదు కాబట్టి ఓకే దీన్ని అలాగే తీసుకుందాం గ్లోబెర్త్లోనే చుట్టూ సన్ కదులుతున్నాడు కాకపోతే ఇలా ఎర్త్ పర్స్పెక్టివ్లో రాశాడని చెప్పేసి ఆయన సర్వశక్తిమంతుడు క్షమించేవాడు ఇంకా ఇంకొకటి కూడా ఉంటుందన్నమాట ఇలాంటిదే ఇది ఏడవ సొర అల్ అరఫ్ యాభై నాలుగో అవుతుంది అనమాట నిశ్చయంగా మీ ప్రభు అయిన అల్లాహే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినముల్లో సృష్టించాడు ఆ పిదప తన ఆ సింహాసనాన్ని అధిష్టించాడు ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అవుతుంది ఒకటి పోతుంది ఇంకోటి వస్తుంది దానిపై కప్పుతూ ఉంటాడు ఏంటని చెప్పేసి కప్పడం అంటే చుట్టేయడమా కాదు ఎలాగంటే లేయర్ ఆఫ్టర్ లేయర్ అంటారు కదా మనకి పేపర్లు ఉన్నాయి ఒక పేపర్ తీస్తే కింద ఇంకో పేపర్ కింద ఇంకో పేపర్ ఇట్లాగనమాట మరియు సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి నిశ్చయంగా సర్వసృష్టి ఆయనదే మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే అల్లహ ఎంతో శుభదాయకుడు సర్వలోకాలకు పోషకుడు బాగానే ఉంది ఇప్పుడు వీటిని మీనింగ్స్ ఏంటి ఇదంతా మనం తఫసిర్స్లోకి పోయి చూద్దాం అక్కడ చూస్తే అర్థమవుతుంది కదా ఇదిగోండి ముప్పై తొమ్మిదో స్వర ఐదో ఆయత్ అనమాట హీ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్ ఫర్ ఎ పర్పస్ హీ ర్యాప్స్ ద నైట్ అరౌండ్ ద డే ఎర్త్ చుట్టూ చుట్టారంట రాత్రి పగలు ఒకదాని చుట్టూ ఒకదాని చుట్టారు అని చెప్పేసి అంటున్నారు అనమాట అయితే మనకేంటి ఇక్కడ వస్తుంది ఇక్కడ దీని తఫ్సీర్ని చూస్తే వస్తుంది అనమాట ఏమంటున్నారు తఫసీర్లోకి వెళ్తే ఇదిగోండి అలా టెల్సెస్ దట్ హీ ఈస్ ద క్రియేటర్ అండ్ వాట్ ఈజ్ ఇన్ ద హెవెన్ అండ్ ఆన్ ద ఎర్త్ అండ్ వాట్ ఈజ్ బిట్వీన్ దమ్ ఎర్త్ ఉంది హెవెన్ ఉంది రెండిటి మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో అది కూడా అనమాట ఇదంతా హీ ఈస్ దాబరిన్ అండ్ కంట్రోలర్ ఆల్టర్నేటింగ్ ద నైట్ అండ్ డే ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేషన్ అంటే ఒకటి పోవడం ఇంకొకటి రావడం దాన్ని కంట్రోల్ చేసేది దానిపైన అధిపతి కూడా ఆయనే హీ మేక్స్ ద నైట్ టు గో ఇన్ ద డే అండ్ మేక్స్ ద డే టు గో ఇన్ ద నైట్ రాత్రి ఉందనుకోండి దాని లోపలికి పగటిని తీసుకొస్తున్నాడు తర్వాత పగలు వచ్చిన తర్వాత ఆ పగటి లోపలికి రాత్రిని తీసుకొస్తున్నాడు మీన్స్ అంటే హీ హ్యాస్ సబ్జిగేటెడ్ దెమ్ వాటిని పట్టేశాడు అనమాట కంట్రోల్లో పెట్టుకున్నాడు అండ్ హీ కాజెస్ దెమ్ టు ఆల్టర్నేట్ వితౌట్ సీజింగ్ ఆల్టర్నేట్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వితౌట్ సీజింగ్ అంటే ఆగకుండా వచ్చేలా చేస్తున్నాడు ఈచ్ సీకింగ్ ది అదర్ ర్యాపిడ్లీ సో పగలు ఉంది ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను కదా మీరు చూసే టైంకి ఇది ఏడు ఆ టైంలో అవుతుంది అనమాట రఫ్గా సో వెలుగు ఇంకా ఉండే అవకాశం ఉంది కాకపోతే ఆ వెలుగు ఇప్పుడు పోతా ఉంటుంది కాబట్టి చీకటి వెంటనే వచ్చేస్తుంది అనమాట పగటి వెంటనే అంటే ఏంటి పగలు ఉంది చీకటి దానికి ఫాలో అవుతుంది పగటికి చీకటికి మధ్య గ్యాప్ ఉందా అంటే లేదు గ్యాప్ లేకుండా ఏమాత్రం మీ చిన్న గ్యాప్ కూడా లేకుండా పగలు చీకటి కలిసిపోయి దాదాపుగా కలిశాయి అంటే లిట్రల్గా కలవల రెండు వేరు వేరు ఎందుకంటారు ఆది కాండంలో అన్నా నేను పగటనే చీకటిని వేరు చేశాడని చెప్పేసి మరి ఏం జరుగుతుంది ఇక్కడ పగలు వెళ్తుంది అంటే రెండు ట్రైన్స్ తీసుకుందాం ప్లాట్ఫామ్ మీదకి ఒక ట్రైన్ వచ్చింది ఇప్పుడు ఇది పగటి ట్రైన్ అనుకుందాం ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక రాత్రి ట్రైన్ రావాలి కానీ ట్రైన్ల మధ్య గ్యాప్ ఉంటే మధ్యలో బ్లాంక్ ఉంటుంది స్పేస్ అది ఉండకుండా మొదటి ట్రైన్ అంటి పెట్టుకుని రెండో ట్రైన్ కూడా వస్తుంది అనుకోండి ఆ అర్థంలో తీసుకోవాలన్నమాట ఒకదాని వెంట ఒకటి ఓకేనా నెక్స్ట్ హీ బ్రింగ్స్ ద నైట్ యాజ్ ఏ కవర్ ఓవర్ ద డే డే ఉంది కదా దానిపైన కప్పడానికి రాత్రిని తీసుకొస్తున్నాడు సీకింగ్ ఇట్ ర్యాపిడ్లీ అంటే ఇందాక ఏడు యాభై నాలుగు ఉంది కదా దాన్ని క్లీన్ చేస్తున్నా అనమాట వెంటనే దాన్ని అంటే దాన్ని వెతుక్కుంటూ ఏది పగటిని వెతుక్కుంటూ రాత్రి దాని వెంటనే ఫాస్ట్గా వచ్చేస్తుంది దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దట్ విచ్ వాజ్ నెరేటెడ్ ఫ్రమ్ ఇబన్ అబ్బాస్ అని చెప్పేసి అంటున్నాడు అండ్ హీ హాజ్ సబ్జుగేటెడ్ ది సన్ అండ్ మూన్ దాని వెంట ఒకటి వస్తుంది చుట్టడం కాదు పగటిని కప్పుతుంది పైన ఇప్పుడు మీరు మంచం మీద పనుకుని మీద దుప్పటెట్లా కప్పుకుంటారు అలా పగటిని రాత్రి కప్పేస్తుంది అనమాట ఇది జరుగుతుంది ఓకే తర్వాత అయినా సన్ మూన్ సబ్జుగేటెడ్ చేశారు వాటి టైం ప్రకారం అవి కదులుతున్నాయి అది ఇది అని చెప్పారనమాట ఓకేనా సో ఇక మనకి ఇక్కడ ఈ ఎర్త్ గురించి వీటి గురించి ఉండదు సో ఇక్కడ ఎక్కడ గోళాకారంలో చుట్టేశాడు లేకపోతే ఇది గోళం అనడానికి లేదు ఓకేనా సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకొకటి ఇన్ త్రీ వెయిల్స్ ఆఫ్ డార్క్నెస్ అనేది ఇక్కడ వేరే దాని గురించి చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు డార్క్నెస్ ఆఫ్ ది వూమ్ డార్క్నెస్ ఆఫ్ ది ప్లేస్ అని చెప్పేసి ఇదంతా చెప్తా ఇక్కడ కవర్ చేశాడని చెప్పేసి చెప్తున్నాడు ఇది వేరే దాని గురించి చెప్తుంది ఓకే భూమిని అలాగే స్వర్గం అలాగే మధ్యలో ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా మరి మీరే చెప్పాలి గోళాకారంలో ఉంటే భూమి స్వర్గము మధ్యలో ఏముంది మీరు చెప్పాలన్నమాట ఇక్కడ ఆ స్వర్గాన్ని భూమి చుట్టూ చుట్టాడని ఒసమ్మ గారు మిమ్మల్ని అడుగుతున్నా స్వర్గాన్ని లేకపోతే ఆకాశాన్ని లేకపోతే హెవెన్స్ని ఏదన్నా అనుకోండి భూమి చుట్టూ చుట్టాడు అని చెప్పేసి ఉంటే తీసుకురండి ఎక్కడన్నా ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం ఓకేనా మీరు చెప్పాలి దీని గురించి ఓకే ఈ తఫసీర్ అనేది ఇక్కడితో అయిపోయింది తర్వాత దీనికి వెళ్దాం అనుకోండి ఇంకొకటి ఇది ఏడో సార్ ఇందాక ఏడు యాభై నాలుగు అని అక్కడ కూడా కోట్ చేశారు కదా తఫసీర్లో దాంట్లోకి వెళ్తే ఇండీడ్ యువర్ లార్డ్ లాడీస్ అల్లా హూ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ద అర్త్ ఇన్ సిక్స్ డేస్ ఆరు రోజుల్లో భూమి ఆకాశాలను సృజించాడు దెన్ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ ది థ్రోన్ హీ మేక్స్ ది డే అండ్ నైట్ ఓవర్ ల్యాప్ ఇన్ ర్యాపిడ్ సక్సెషన్ ఒకదాని తర్వాత ఒకటి ఓవర్ ల్యాప్ అవుతున్నవి చుట్టినట్టు అనిపిస్తుంది మీకు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే శాండ్విచింగ్ అనమాట ఇక్కడ జరుగుతుంది ఒకదాని ఒకటి ఒకదాని పైన ఒకటి ఒకదాని పైన ఒకటి కాకపోతే ఎండంలో మ ఎక్కడా గ్యాప్ ఉండడం లేదు కాబట్టి అందుకని అంత కలిసిపోయినట్టుగా ఒకదాని ఒకటి చుట్టేసి ఉన్నట్టుగా అనిపిస్తుంది శాండ్విచ్ చూడండి మీకు లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ ఉంటుంది కానీ మీకు శాండ్విచ్ ఏ లేయరు ఎక్కడ ఎండ్ అవుతుందో అర్థం అవుతుంది అనమాట కానీ అర్థం కాకపోతే ఎలా ఉంటుంది ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి చుట్టూ చుట్టేసారా అన్నట్టుగా ఉంటుంది అనమాట పై లేయరు కింద లేయర్ బ్రెడ్ మధ్యలో కట్లెట్ అనుకోని ఇంకేదన్నా పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ టొమాటోస్ ఇంకా రకరకాలు ఇవన్నీ కూడా బర్గర్ లెక్కన ఊహించుకోండి సో అంతా చుట్టేసారా అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ అదిగా చెప్తుంది ఇక్కడ చెప్తుంది ఓవర్ ల్యాప్ చేస్తున్నాయి అది కూడా ర్యాపిడ్ సక్సెషన్ అనమాట చాలా వెంట వెంటనే జరుగుతుంది కాబట్టి అలా అనిపిస్తుంది కాకపోతే అది ఇది వేరు ఓకే ఇక్కడ తప్సీర్ ఏం మాట్లాడుతుందో చూద్దాను ఏం చెప్పడం ఎందుకు నా మాటలు ఇక్కడ తప్సీర్ ఏం చెప్తుందో చూస్తే యూనివర్స్ని ఆరు రోజుల్లో క్రియేట్ చేశాడండి ఓకే ఇది మనకి ఇప్పుడు ఇర్రెవెంట్ అనమాట టాపిక్ ఇది కాదు ఆ తర్వాత ఏది డే అండ్ నైట్ ఇక్కడ ఏమంటున్నాడంటే హీ బ్రింగ్స్ ద నైట్ యాజ్ ఏ కవర్ ఓవర్ ద డే పగలు దినం మీదకి కవర్గా కప్పడానికి రాత్రిని తీసుకొస్తున్నాడు దాని వెంటనే వెతుక్కుంటూ వస్తుంది ఫాస్ట్గా మీనింగ్ దీని అర్థం ఏంటంటే ద డార్క్నెస్ గోస్ అవే విత్ ద లైట్ పగలు రాగానే చీకటి వెళ్ళిపోతుంది అలాగే ద డా ద లైట్ గోసవే విత్ ద డార్క్నెస్ అంటే ఏంటి చీకటి రాగానే పగలు వెళ్ళిపోతుంది యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే చీకటి అనేది ఎక్కడైతే కాంతి ఉండదో అక్కడ చీకటి ఉంటుంది ఎప్పుడైతే కాంతి వస్తుందో ఏ చీకటి అన్నా పోతుందనమాట ఎక్కడా కూడా చీకటి వచ్చి కాంతి వెళ్ళిపోవడం జరగదు కాకపోతే ఇక్కడ రాసిన వాళ్ళకి ఆ టైంలో అనిపించింది ఏంటంటే పగలు వచ్చి చీకటి ఎట్లా వెళ్ళిపోతుందో అలాగే చీకటి కూడా వస్తుంది వచ్చినప్పుడు కాంతి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు లైట్ గోస్ అవే విత్ ద డార్క్నెస్ ఇది న్యాచురల్గా జరగదు కానీ ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే అల్లా కమాండ్ చేస్తున్నాడు కాబట్టి ఇలా జరుగుతుందన్నారు ఇది ఫిజికల్ ఫినామినా కాదు మీరు ఎప్పుడన్నా రాత్రిపూట చూడండి చీకటి ఉంటుంది ఓకే కానీ మీరు ఒక క్యాండిల్ వెలిగించగానే చీకటి పోతుంది అక్కడ వెలుతురు వస్తుంది కానీ ఎక్కడ ఒక క్యాండిల్ వెలిగించిన తర్వాత అది వెలిగినంత వరకు వెలుగుతుంది ఏ చీకటి చుట్టుపక్కల మీరు ఎంత చీకటి మీరు ఏమీ చేయలేరు ఆ చీకటి ఏమీ చేయదనమాట ఈ క్యాండిల్ తనంతట తనంతట తాను బర్నింగ్ అవడం అయిపోయి ఆరిపోతే తప్పించి చీకటి ఓవర్ టేకింగ్ చేస్తున్న దాన్ని లేదు కాంతి లేకపోవడం చీకటి అంతే చీకటి ఎక్కడ ఎక్కడ కూడా చీకటి రంగాలని కాంతి వెళ్ళిపోవడం అంటూ ఉండదు ఓకే కాంతి పోయిన తర్వాత మిగిలి ఏదైతే ఉంటుందో అది చీకటి ఓకే సో ఎనీహౌ ఇక్కడ ఇది ఇంటర్ప్రిటేషన్ ఇదండి కాంతి వచ్చినప్పుడు చీకటి పోతుంది అలాగే చీకటి వచ్చినప్పుడు కాంతి పోతుంది ఒకదాని తర్వాత ఒకటి ఒకటి వస్తే ఇంకోటి వెళ్ళిపోతుంది ఇది ఎలాగంటారు చెప్పాను కదా మీరు రెండు ఒకంటే ఒక మూడు బెడ్షీట్లు పెట్టుకోండి మంచం మీద ఫస్ట్ది పగలనుకుందాం పై ఉండేది మీరు పై బెడ్షీట్ని లాగివేయంగా ఏం కనిపిస్తుంది మీకు వెంటనే కింద బెడ్షీట్ కనిపిస్తుంది అది రాత్రి అనుకుందాం మధ్యలోది దానికి ఎంత పగలు ఇంకోటి ఉంది సో మీరు పైన డే అనే బెడ్ తీసేయంగానే కింద రాత్రి కనిపిస్తుంది ఆ తర్వాత రాత్రి అనే బెడ్షీట్ని కూడా లాగేసారనుకోండి కింద పగలు కనిపిస్తుంది ఇట్లా మీరు లాగిన వెంటనే కిందది కనిపిస్తుంది ఎందుకంటే ఆల్టర్నేట్లీ అదే ఉందన్నమాట ఇక్కడ సీకింగ్ ఇన్ సీకింగ్ ర్యాపిడ్లీ అని చెప్పేసి అన్నారు ఈచ్ ఆఫ్ దెమ్ సీక్స్ ది అదర్ ర్యాపిడ్లీ అండ్ డస్ నాట్ కంప్లీట్ ఒకటి పోయిన వెంటనే ఇంకొకటి వస్తుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ వెన్ దిస్ వ్యానిషెస్ ది అదర్ కమ్స్ ఒకటి వెళ్ళిపోయిన తరువాత ఇంకొకటి వస్తుంది వైస్ వర్స అలాగా అని చెప్పేసి ఓకే అండ్ సైన్ ఫర్ దెమ్ ఈస్ ద నైట్ వై విత్ డ్రా దేర్ ఫోర్ అంటే దేర్ ఫ్రమ్ ద డే అండ్ బిహోల్డ్ దే ఆర్ ఇన్ డార్క్నెస్ సో పగల నుండి వాళ్ళని వాళ్ళ నుంచి నేను పగలని తీసివేస్తాను తీసివేయంగా నలుగో అదుగో వాళ్ళ చీకట్లో ఉండిపోయారు ఓకే అలాగే సూర్యుడు కూడా తన కోర్సు మీద పరిగెడతా ఉంటాడు ఇది ఆయన డిగ్రీ అనమాట ఆయన శాసనము అలాగే చంద్రుడు కూడా ఓకే మీదంతా చెప్పుకుంటా వచ్చారు ఇక్కడ ఎక్కడన్నా కూడా సో ఇక్కడ ఇదే చెప్తుంది చూడండి నార్ డస్ ద నైట్ అవుట్ ష్రిప్ ద డే ఎప్పుడన్నా పగలు ఉండంగానే చీకటి వస్తుందా లేదు లేదు పగలు పోయేటప్పుడు కరెక్ట్గా వెనకాల ఆనుకొని వస్తుంది అనమాట చీకటి కప్పడం అంటే ఇది పగలు ఉంటుంది పగలట్ల పోతుంది వెంటనే వెనకాల చీకటి వస్తుంది అనమాట ఇక్కడ మీనింగ్ ఇది నైట్ ఫాలోస్ ద డే ఇన్ సక్సెషన్ అండ్ డస్ నాట్ కమ్ లేటర్ ఆర్ ఎర్లియర్ దాన్ ఇట్ షుడ్ బీ అంటే పగటి వెళ్ళిపోయేటప్పుడే వస్తుంది కానీ కొంచెం ముందుగా కానీ కొంచెం వెనక్గా కానీ రాదు కరెక్ట్ టైం మీద వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు ఇక్కడ ఎక్కడన్నా ఈ సురాల్లో మీకు ఇది ఆ గ్లోబ్ గురించి కానీ లేకపోతే అర్తు చుట్టూ ఉండడం కానీ దీని గురించి ఎక్కడన్నా చెప్పారా లేదు తర్వాత మీరు సురా రెండో చూసినా కానీ ఇందులో ఇరవై రెండవ ఆయతికి వెళ్తే ఇక్కడ కూడా తఫసీర్లు చూడొచ్చు మీరు ఓకే సెటిల్మెంట్ ఫర్ యూ చేశారు ఇక్కడ ఏంటంటే మనకి పరుపుగా అని చెప్పేసి ఇక్కడ ఉండడానికి మనకి తెలుగులో పరుపు ఇచ్చారు మరి ఎందుకో నాకు తెలియదు బట్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం కింద ఏది వు హ్యావ్ మేడ్ ది హెవెన్ ఐ రూఫ్ అన్నాడు సేఫ్ అండ్ వెల్ గార్డెడ్ అని చెప్పేసి అని చెప్పేసి ఇక్కడ రూఫ్గా సీలింగ్గా చేశాడు అని చెప్పేసి అన్నారు స్కై క్యానోపీ అని చెప్పేసి మరి ఎర్త్ గురించి వస్తే ఏమన్నాడు హీ మేడ్ ది ఎర్త్ రెస్టింగ్ ప్లేస్ ఫర్ దెమ్ జస్ట్ లైక్ ద బెడ్ బెడ్ ఎలా ఉంటుందో అలాగే ఎర్త్ను రెస్ట్ రెస్టింగ్ గా అంటే ఏంటి స్టేబుల్ అని చెప్పేసి చెప్పాడు అనమాట అంటే విత్ ద మౌంటైన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే పర్వతాలతోటి మేకులు కొట్టినట్టు అనమాట నేలకి కదలకుండా నేల కదలకుండా పర్వతాలతోటి మేకులు కొట్టినట్టుగా వాటిని స్టేబుల్గా ఉంచారనమాట కదలకుండా గ్లోబ్ గురించి ఉందా అంటే ఇక్కడ ఏమన్నా వీళ్ళు అప్పట్లో రాసిన అండర్స్టాండింగ్ కానీ ఇదంతా కాకపోతే ఇప్పుడు ఇదంతా ఇట్లా కాదు చుట్టేసి ఉంది అది ఇది ఇక్కడ ఇక్కడ పొలం చేయడానికి సాగు చేయడానికి ఫ్లాట్ అని చెప్తున్నారు అంతే ఇంక అంతకన్నా ఏం లేదంటే లేదండి కొండల మీద కూడా ఫార్మింగ్ చేసుకుంటున్నారు అనమాట రకరకాల చోట్ల రకరకాల షేపుల్లో ఎనీహో ఇది ఫ్లాట్ ఎడతనమాట ఇంకా అయిపోలేదు సో ఇప్పుడు ఇది అన్నారు కదా తర్వాత వేరే వాటి గురించి కూడా ఆయన మాట్లాడతారు కొంచెం దాని సంగతి కూడా చూసేద్దాం సో ఫ్లాట్ ఎర్త్ ఉందా లేదా అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ అయితే చెప్తుంది ఇదిగోండి ఇంకేమంటున్నారంటే అయినా ఏ భూమి గురించి అల్లాహ మాట్లాడుతున్నారని ఏ భూమి అన్నా కాదండి భూమి గురించి ఏం మాట్లాడుతున్నారనేది ముఖ్యం ఆయన భూమి అన్నారు భూమి ఎక్కడన్నా గోళాకారంలోనో గుండ్రంగానో ఉందని చెప్పారా పోని ఆయన ఏమన్నా చెప్పలేదు అది ఇంకా పరుపులా ఉంది అని చెప్పేసి చెప్పారనమాట కాదండి అంటే మరి ఎర్త్కి ల్యాండ్కి డిఫరెన్స్ ఏమిటంటే రెండిటికి లేదండి ఎర్త్ అన్నా ల్యాండ్ అన్నా కూడా నేల అంతే మీరు దాని స్కేల్ని ఇమాజిన్ చేసుకునే దాన్ని బట్టి ఇప్పుడు సముద్రం మీద ఉన్న వాళ్ళకి అదుగో ద ల్యాండ్ అంటారు ఓకే లేదు అదిగో ఎర్త్ అంటారు రెండు ఒకటే ఎర్తే సాయిల్ అదిగో సాయిల్ అంటారు నేల అని చెప్పేసి మట్టి అని చెప్పి భూమి అని చెప్పి ఏదన్నా చెప్పుకోవచ్చు సో సముద్రం మీద ఉన్నవాళ్ళు దేస్ ద ల్యాండ్ అంటారు లేదు స్పేస్ షిప్లో ఉన్నవాళ్ళు కూడా ఎక్కడి నుంచి అన్న వయోజ్ వచ్చేటోళ్ళు దేస్ ద ల్యాండ్ దేస్ ద ఎర్త్ దేస్ ద ప్లానెట్ ఇట్లా రకరకాలుగా చెప్పుకోవచ్చు అనమాట మీరు ఓకే మనం చూసే పొజిషన్ని బట్టి స్కేల్ని బట్టి మారుతుంది అల్లాహ్ ఏ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాడు అనేది కాదు ఇక్కడ క్వశ్చను ల్యాండ్ గురించి ఏమని మాట్లాడుతున్నారు అనేది క్వశ్చను మీరు రాత్రిని పగటిని చుట్టూ ఒకదాని చుట్టూ ఒకదాన్ని చుట్టారనం కానీ దాన్ని చూపి గ్లోబ్ అని చెప్పేసి చెప్పేస్తున్నారు కదా ఎక్కడ గ్లోబ్ మీద ఒకదాని చుట్టూ ఒకటి చుట్టుకొని ఉండవు అక్కడ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది అన్నమాట ఓకే ఇది నేను హో దాని గురించి ఆల్రెడీ మాట్లాడేశాను ఒకవేళ మీరు చెప్పినట్టే భూమి ఫ్లాట్గా ఉంటే అంటున్నారు మేము రాత్రి పగలపై పగలను రాత్రిపై చుట్టుతున్నాము అని ఈ చుట్టడం అనేది దేనిపైన అప్లై అవుతుంది రౌండ్గా ఉంటేనే అప్లై అవుతుంది అని నేను చెప్పాను కదా అదే రౌండే అవ్వాల్సిన అవసరం మస్కిటో కాయిల్ చూడండి దోమల చక్రం అందుట్లో కూడా రింగులు రింగులుగా ఒకదాని చుట్టూ ఒకటి ఉంటుంది చుట్టడమే అది కూడా ఓకే అర్థమవుతుందని చెప్పేది సో గ్లోబ్గా ఉంటేనే కాదండి ఫ్లాట్గా ఉన్నప్పుడు కూడా చుట్టొచ్చు అనమాట మీరు కావాలంటే ఇంట్లో టవల్ తీసుకోండి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు బయట అంటే తట్టలు కానీ మోసేవాళ్ళు టవల్ని తీసుకొని టవల్ని చుట్టేసేటోళ్ళు అనమాట ఒక మస్కిటో కాయిల్ చుట్టినట్టే చుట్టేసి తల మీద పెట్టుకొని దానిపైన గంపలు పెట్టుకొని వచ్చేటోళ్ళు కుషనింగ్ ఎఫెక్ట్కి మరి అది స్పెరికలా కాదు కదా ప్లేనార్ అది సింపుల్ కాయిలింగ్ అనమాట అది కాయిలింగ్ అంటే చుట్టడం కూడా వస్తుంది అర్థం సో ఫ్లాట్గా ఉంటే మడత వేయడం అనబడుతుంది అనబడదండి ఫ్లాట్గా ఉన్నా కూడా చుట్టడమే అనబడుతుంది కావాలంటే మీరు బయట పళ్ళు ఇవి ఇప్పుడు తట్టలు పెట్టుకుని ఎవరు రావడం లేదండి ఊళ్ళల్లో వస్తున్నారు కానీ సిటీలో పెద్దగా రావడం లేదు మీరు బయట గమనించవచ్చు నెత్తి మీద గంపలు ఇవి పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఏం పెట్టుకుంటున్నారు ఆ గంప కింద టవల్ని చుట్టి మడత పెట్టి కాదు చుట్టి చుట్ట చుట్టేసి కాయిల్గా దాన్ని పెట్టుకుంటున్నారు సో మడతాయి కాదండి చుట్టుకోవచ్చు అనమాట ఫ్లాట్గా కూడా హ్యాపీగా అన్నీ కూడా స్పెరికి అవ్వాల్సిన అవసరం సో ఇక్కడ మీ మాట నిరాధారం అంటే మీకు ఆధారం చూపించా అయితే మీరు ప్రవక్తని నిరూపించండి అంటే ఆధారం లేకపోతే నన్ను నిరూపించమంటున్నారు ప్రవక్తని నేను వెల్ మా ప్రభు దయ వల్ల నేను ప్రవక్తనేనండి కానీ మీరు నన్ను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కానివ్వండి ఎని మీరు కూడా దైవ నిదర్శనాలు తీసుకొని రండి అని చెప్పి తీసుకొచ్చానండి నేను ఆల్రెడీ ఒకసారి చూపించా మా ప్రభువు మాస్క్ని ఇట్లా అడ్డు పెట్టుకున్నాడు తుఫాన్ ఆగిపోయింది నేను అంతకుముందు ప్రవచనం కూడా చేశాను లైవ్లో చేశా ప్రవచనం నాకు లైవ్ కరెక్ట్గా ఏదో గుర్తులేదు కానీ వారం రోజుల్లో ఇప్పుడు ఈ తుఫాన్ ఏదైతే మనల్ని ఇక్కడ దగ్గరకు వస్తుందో ప్రమాదకరంగా అది పోతుంది అని చెప్పాను పోయింది అట్లాగే పోయింది నేను లైవ్లో చెప్పా ప్రవచనం వారం రోజుల్లో పోతుందని పోయింది సో ఇంతకన్నా ఇంకేం చెప్పాలి ఇదేనండి నిదర్శనం అంటే మీరు నమ్మకపోతే నమ్మకపోవచ్చు మీ ఇష్టం మహమ్మద్ గారు చెప్పిన దానికి ఎటువంటి నిదర్శనం నాకు లేదు ఇప్పుడు వెరిఫికేషన్కి నేను లైవ్లో చెప్పా అప్పుడు తుఫాన్ జరుగుతుంది కాంటే మీరు డేట్లు ఇవన్నీ చూసుకోవచ్చు నాకు ఏ లైవ్ గుర్తులేదు కానీ చాలా క్రితం చెప్పా నేను ప్రవక్తగా జనాలందరూ ఒప్పుకొని అప్పుడేనమాట ప్రవక్త అనేది అందుకనే ఓకే నెక్స్ట్ అలాంటి నిదర్శనాలు వాక్యాలు మళ్ళీ ఎవరు అలాంటివి మళ్ళీ ఎవరు తీసుకురాకూడదని చెప్పేసి మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదయ్యా నేను తీసుకొచ్చాను నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అలాంటి నిదర్శనం తీసుకురండి అన్నారు నెక్స్ట్ ఇది వేరే టాపిక్లోకి వెళ్తుందండి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాము ఆ టాపిక్ గురించి వేరేది మాట్లాడతాను ఇక్కడ విగ్రహారాధన విగ్రహాలను పగలగొట్టాలన్నాడా లేదా అనే దాని గురించి దాని గురించి మళ్ళీ ఇంకో ఇంకో నెక్స్ట్ పార్ట్లో మాట్లాడతాను సో ప్రస్తుతానికి దీనికి వచ్చేద్దాము ఇక్కడ ఇదేనండి నేను ఛానల్లో అవుతుందన్నమాట నేను ఇస్తాను ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు సారీ వసమ్మ గారు లేట్గా ఇస్తాను అందుకు రిప్లై ఓకే ఎనీహౌ ఇక్కడ వీడియో పెట్టారు మీవన్నీ కేవలం నిరాధార వాదనలే మాది మాత్రమే ఏక గ్రంథం అని చెప్పేసి ఇది మీద పెట్టిన వీడియో అనమాట బైబుల్లో అనేక వైరుధ్యాలు ఉన్నాయి బైబుల్ గ్రంథం కాదు ఒసామా ప్రశ్నలకు కాపరి సమాధానాలు యా ఇది నేను పెట్టిందా ఖురాన్ మల్టిపుల్ డిఫరెంట్ ఇన్ఫ్లేషన్స్ అండ్ కాంట్రడిక్షన్ ఇది మీ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే అన్నారు అయ్యా నేను ఇంటర్ప్రిటేట్ చేస్తున్నాను జనాలు మీరు చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది నా ఇంటర్పరిటేషన్ కరెక్టా ఫాల్టీనా లేకపోతే ఎలాగుందా అని కొంతమంది ఏకీభవిస్తారు కొంతమంది ఏకీభవించరండి ఏం చేద్దాం అందుట్లో నేను చెప్పింది చెప్తున్నాను మీకు ఏదన్నా డిఫరెన్స్ ఉంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు పెట్టారు కదా కామెంట్లో అట్లాగే వేరే వాళ్ళు కూడా పెడతారు అభిప్రాయాలు ఏమైనా ఉంటే మనిషికి దానికి హద్దు లేదు నీ మాటలు ఖురాన్ కొట్టివేస్తుంది అని చెప్పి నాలుగు ఎనభై రెండు ఏమిటి ఏమిటి వారు ఖురాన్ గురించి యోచన చేయరా ఒకవేళ ఇది కనుక అల్లహ్ తరపు నుంచి కాక ఇంకొకరి తరపు నుండి వస్తే అందులో వారికి ఎంతో వైరుధ్యం కనబడేది నాకు కనబడుతుంది కదా అండి ఇప్పుడు మీకు చూపించాను ఒకదాని వెనకాల ఒకటి వస్తానే అన్నారు భూమి పరిచారం అని చెప్పేసి చెప్పారు అక్కడ పరిచారు అని చెప్పేసి అంటే భూమి గోళం అని చెప్పేసి ఎక్కడ లేదు కదా మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అక్కడ ఓకే అందుట్లో వైరుధ్యం ఏది కనిపించకూడదు అంటే బయట చాలా వైరుధ్యాలు ఉన్నాయి అంటున్నారు నేను ఇంకా అంత లోపలికి వెళ్ళలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతున్నాను నెక్స్ట్ ట్రేసబుల్ లింకు మాకు చైన్ ఆఫ్ నెరేషన్ ఉంది ఇంకా మీరు అన్నమాట ఖురాన్ ఈ ఖురాన్ అంతా ఒకటే అనేదానికి ఆధారం ఏమిటి అన్నారు సింపుల్ సో రకరకాల ఖురానాలు ఉన్నాయి కదా ఖురాన్లు ఉన్నాయి కదా అంతా ఒకటే అనడానికి ఆధారం ఏంటంటే వేరే ఖురాన్ తీసుకొని రండి అప్పుడు ప్రశ్న వేయచ్చు ఉన్నది ఒకటే ఇది కేవలం మీ దావా మాత్రమే ఇద్దరు తండ్రిగా ఉంటే అప్పుడు క్వశ్చన్ చేయవచ్చు అని తఫ్సీర్లోనేమో ఒకలా ఉంటే మీరు ఇప్పుడు దాని గ్లోబెర్త్ అని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు కదా అలాగేనండి ఇంకా మళ్ళీ సెటానిక్ వర్సెస్ కానీ ఇట్లా వేరే వేరే ఉన్నాయి నాకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడనండి తర్వాత ఎప్పుడన్నా దీని గురించి కొంచెం తెలుసుకున్నాక మీ దానికి ఆన్సర్ చేస్తాయి ఎన్ని ఇరవై మూడు రకాలేమో ఉన్నాయని చెప్పేసి అంటారు పైగా ఈ నైన్టీన్ అంటే ఈ నైన్టీన్ ట్వంటీ సెవెన్ కానీ దీనికన్నా ముందు ఒకలా ఉండేది ఆ తర్వాత ఇంకోలా ఉండేది కూడా అంటున్నారు మార్చారని చెప్పేసి మొత్తం మోడర్న్ టేస్ట్కి సెట్ అయ్యేటట్లుగా సో నాకు దాని గురించి ఇంకా నేను చదవలేదు కాబట్టి నేను ఇంకా దాని గురించి కామెంట్ చేయను ఇంతకన్నా ఎక్కువ బట్ వీటికి ఆన్సర్ ఇప్పుడు నేను చేయలేను తర్వాత చేస్తాను ఓకేనా మీరు కూడా కొంచెం పట్టండి మీరు పెట్టిన మూడు వాక్యాల్లో ఖురాన్ భూమి పరుపుగా ఉందని అందులో ఎక్కడా అల్లహ్ సృష్టించాడనే పదమే లేదు ఇది కేవలం మీ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే అని చెప్పేసి అంటున్నారు అందుకే మీకు స్టార్టింగ్లోనే ఒక వచనం చూపించా ఇక్కడ మీరు ఏమంటున్నారు దయచేసి చూడండి మీరు పెట్టిన మూడు వాక్యాలలో ఖురాన్ భూమి పరుపుగా ఉందని ఎక్కడా సృష్టించాడనే పదమే లేదు అని చెప్పేసి అంటున్నారు కదా ఇందా ఇదిగోండి మీకోసం మళ్ళీ చూపిస్తున్నా రెండవ సూర ఇరవై రెండవ ఆయత్తులు ఏమంటున్నాడు మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాను భూమిని పరుపుగా పరుపుగా కనిపిస్తుందా అండి మీకు కనిపిస్తుందా పరుపుగా అని చెప్పి దీన్ని చూపించా ఓకే మీరు లేదన్నారు ఇక్కడ ఉంది తెలుగులో తర్వాత ట్రాన్స్లేషన్ మార్చుకుంటారేమో అది మీ ఇష్టం కాకపోతే మీరు అడిగారు కాబట్టి చూపించా మీరు అది ల్యాండ్ అని అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు అవే మీరు ఇంకా చెప్తారులేండి కింద మీరు పెట్టిన ఖురాన్ వాక్యాలు అది భూమి ప్రస్థానం ప్ర ప్రస్తావన కాదు సార్ నేల ప్రస్తావన ఎలా చెప్తున్నారని నన్ను ప్రశ్నిస్తే అంటే అది భూమి టోటల్ ఎర్త్ గురించి కాదు జస్ట్ ఒక నేల గురించి మాట్లాడుతున్నారు ఎలా చెప్తున్నారని నన్ను ప్రశ్నిస్తే నీకు అరబ్ సరైన అవగాహన లేదు కాబట్టి ఎందుకంటే అరబ్బీలో వాడబడ్డ పదము అర్జా అండ్ అర్ద అర్జా లేదా అర్ధ అంటే అర్జ లేదా అర్ధ అనే ఉదాహరణకి ఇది చూడండి పిక్స్ అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు నేను ల్యాండ్ లేదా నేల అని అరబిక్లో అని టైప్ చేస్తే అర్జా అని వస్తుంది ఓకే ల్యాండ్ గ్రౌండ్ లేదా ఎర్త్ అని చెప్పేసి ఓకే నెక్స్ట్ వసామా దిస్ మీ అంటే ద మీనింగ్ వేరీస్ డిపెండింగ్ ఆన్ ది సరౌండింగ్ వర్డ్స్ అండ్ డిఫరెంట్ కంటెక్స్ట్ అని చెప్పేది అన్నాడు మీరు పెట్టిన వాక్యాలు దాని సందర్భాలు పంట పొలాలు నడిచే దారులు లేదా హ్యూమన్ పర్స్పెక్టివ్ వీటిని సంబంధించినవి మీరు చాలా చోట్ల తెలివిగా అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ చేస్తున్నారు ఓకే జనాలు నడిచేవి లేకపోతే హ్యూమన్ పర్స్పెక్టివ్ అనేది మీరు చెప్తున్నారండి కాకపోతే ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు ఓకే ఇదిగోండి మీరు ఇదే సూరాలు తీసుకుంటే మనుషుల పర్స్పెక్టివ్లో చెప్తున్నాడు లేకపోతే సృష్టిపరంగా చెప్తున్నాడు అనేది ఒక రెండు వచనలు ముందు నుంచి వెళ్ళి చూద్దాం ఇదే రెండవ సూరాలో ముందు నుంచి చూస్తే ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది చిమ్మ చీకట్లో ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి ఆ ఉరుముల ధ్వని మృత్యు భయం చేత వారు తమ ప్రజల చెవుల్లో దూచుకుంటున్నారు మరియు అల్లా సత్యతిరస్కారాలను అన్ని వైపుల నుండి అవతరించి ఉన్నాడు ఓకే ఆ మెరుపు వారి దృష్టిని ఇంచుమించు ఎగరవేసుకుపోయినట్లుంది ప్రతిసారి అది మెరిసినప్పుడు వారు ముందుకు నడుస్తారు మరియు వారిపై చీకటి క్రమకంగానే వారు ఆగిపోతారు మరియు అల్లా కోరితే వారి వినికిని మరియు వారి చూపిని తొలగించేవాడు నిశ్చయంగా అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడు ఓ మానవులారా మిమ్మల్ని మీరు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువునే ఆరాధించండి తద్వారా మీరు భక్తి పరులు కావచ్చు మీ కొరకు భూమిని పరుపుగా భూమిని చేశాడు ఇక్కడ పరుపుగా అని చెప్పేసి ఓకే భూమిని చేసింది ఆయన ఇక్కడ భూమికి ఏం వాడారండి ఇదిగోండి ఇందుట్లో హీ హూ హాజ్ మేడ్ ద ఎర్త్ ల్యాండ్ కాదండి ఇక్కడ చేసిన ట్రాన్స్లేషన్ ఎర్త్ని చేశాడు ఎర్త్ని పరుపుగా చేశానని చెప్పేసి అంటున్నారు ఇదిగోండి ఇది రెస్టింగ్ ప్లేస్ ఎర్త్ అన్నమాట ఇక్కడ చెప్పింది ల్యాండ్ కాదు ఇక్కడ చేసిన ఎర్త్ ఎర్త్ని చేశాడు మీరేమని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇందుట్లో మీరు అక్కడ తెలివిగా ల్యాండ్ అని చెప్పారనమాట ఓకేనా ఏది ఇమేజ్లో చూడండి ఏమంటున్నారు మీరు ఇక్కడ ల్యాండ్ అంటే ఫ్లాట్గా ఉంటుంది ఎర్త్ అనేది ఇది మరి ఎర్త్ను పరుపుగా ఎట్లా చేశాడు దీన్ని మీరు చెప్పాలి ఓకే అది కంటెక్స్ నుంచి బయటకు పీకెట్లేదండి మీరు అన్నమాట అటు ఇటు తిప్పేస్తుంది ఖురాన్లో నాలుగు వందల అరవై యొక్క అర్జ్ అనే పదం వాడబడింది వివిధ సందర్భాలకు సంబంధించి మీరు ప్రతిదానికి అదే పదం యూజ్ చేస్తే ఎలా నేను ఒక ఆయత తీసుకొని దాని తఫ్సీర్తో సహా చూశానండి తఫసీర్లో కూడా ఎక్కడ ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ లేదు మీరు సెట్ కాదు కాబట్టి ఇప్పుడు ఫ్లాట్ అంటే మీరు ఇలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు మీరు ఇరికిస్తున్నారు అన్నమాట దాని లోపల గ్లోబ్ని ఎర్త్ ల్యాండ్ గ్రౌండ్ భూమి నేల పృథ్వీ అనే పదాలు మనం వాడతాం బట్ అరబిక్లో అన్ని పదాలు వాడరు కేవలం ఒకే పదం వాడతారు అన్నిటికీ అది అర్జ్ అని పక్కన సందర్భాన్ని బట్టి హ్యూమన్ పర్స్పెక్టివ్ బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడు వాగ్దానపు భూమి అంటారు వాగ్దానపు ఎర్త్ అనరు వా ప్రామిస్డ్ ల్యాండ్ అంటారండి ఓకేనా ఎందుకు అంటే టోటల్ ఎర్త్ అన్నప్పుడు మొత్తము భూమి గురించి మాట్లాడుతున్నామని మీనింగ్ వస్తుందన్నమాట జనరల్గా ఓకే సో బట్ ప్రామిస్డ్ సాయిల్ అనొచ్చు లిమిటెడ్ కాబట్టి ఎర్త్ మొత్తం కాకుండా అదే లేకపోతే హోల్ ఎర్త్ అని అనొచ్చు అనమాట మీరు మాట్లాడాలనుకుంటే హోల్ ల్యాండ్ అనకుండా డిఫరెన్స్ మీకు అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను మీకు ఇక్కడ మాట్లాడుతుంది లిమిటెడ్ పీస్ గురించి కాదు ఏది రెండవ స్వరాలో మాట్లాడుతుంది అక్కడ మాట్లాడుతుంది భూమి స్వర్గము ఓకే ఎర్త్ని భూమిని పరుపుగాను ఆకాశాన్ని కప్పుగాను చేశాడు ఒకటి ఆకాశం అయినప్పుడు మరొకటి చిన్న చిన్న ప్రాంతం అవుతుందా వాగ్దానపు భూమిలాగా చిన్న ప్రాంతం అవుతుందా లేకపోతే టోటల్ ఎరత్ అవుతుందా పైది ఆకాశం అయినప్పుడు భూమి ఆకాశాలు అంటే అక్కడ భూమి అంటే చిన్న భూమి వస్తుందా టోటల్ భూమి వస్తుందా సూర రెండు అంటే అంటే రెండో సూరా ఇరవై రెండవ వయత్తులో ఉంది భూమి ఆకాశాల గురించి చెప్తున్నప్పుడు భూమి ఏమవుతుంది చిన్న ప్రాంతం అవుతుందా టోటల్ ఎర్త్ అవుతుందా టోటల్ ఎర్త్ అవుతుంది దాన్నే పరుపుగా పరిచాను అని చెప్పేసి ఆయన చెప్పింది పరుపుగా చేసి అని చెప్పేసి పరిచయం అన్నాడా యా పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేసాడు చేశాడు అని చెప్పలేదు సారీ ఆకాశాన్ని కప్పుగా చేశాడనమాట తర్వాత సో మీరు పెట్టిన ఖురాన్ వాక్యాల్లో డయామీటర్స్ ప్రస్తావన కూడా ఉంది బట్ మీకు అరబ్ తెలియదు కాబట్టి నేను వెల్ మా నాకు తెలియదులేండి వదిలేండి అట్లయితే పర్లేదు కాపర్ గారు ఈ దాపరికాల బుద్ధి క్రైస్తవ మిషనరీ కుక్కలది మనకు అవసరం లేదు నేను దాపరికం ఏం లేదండి తఫ్సీర్తో పాటు మీకు చూపిస్తాను ఎక్కడన్నా ఉంటే భూమి చుట్టూ చుట్టారని చెప్పేసి దాన్ని తీసుకురండి ఫ్లాట్ అయితే ఎర్త్ పైన ఉంటుందన్నమాట ఆకాశం కప్పులాగా ఎర్త్ కింద ఎర్త్ పక్కన ఎర్త్ చుట్టూ ఉండదు ఆకాశం ఫ్లాట్ ఎర్త్ అయితే సో చుట్టూ ఉంటే ఎక్కడన్నా ఆకాశం అనేది భూమికి ఆ వచనం ఉంటే ఎక్కడైనా తీసుకురండి మీరు హదీసుల్లో కానీ ఖురాన్లో కానీ అప్పుడు మాట్లాడుకుందాం ఓకేనా సో చుట్ట అనేది జస్ట్ త్రీ డైమెన్షన్లే కాదు డీలో కూడా చుట్టచ్చు మీరు కావాలంటే బయట దుకా పళ్ళు అమ్మే వాళ్ళు వీళ్ళ దగ్గర గమనించండి వాళ్ళు వాళ్ళకి కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎలా చుడతారు అనేది అది మడత కాదండి ఫోల్డింగ్ కాదు ఇట్స్ కాయిలింగ్ అనమాట ఓకే అదే మీరు స్ట్రైట్గా మాట్లాడతారు కాబట్టి నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను ఫ్లాటెర్త్ అనే అంశం మీద అనేక ప్రపంచ విశ్వవిద్యాలయాలలో జాకిర్ నాయక్ మహమ్మద్ హిజాబ్ అద్నాన్ డాక్టర్ తాహా ఓకే మొదలు ఇంకా చాలామంది యూరోప్లో స్పీచెస్ ఇలా ఇచ్చి ఉన్నారు డివైడ్ చేసి ఉన్నారు కావాలంటే వాళ్ళ లింక్స్ ఇస్తాను నేను వాళ్ళ డిబేట్లు అన్నీ చూడలేదండి కాకపోతే జాకిర్ నాయక్ గారిది మీరు చేసిన దాంట్లో నేను దాని మీద రియాక్ట్ అయ్యాను అనమాట ఆయన ఎట్లా లేనిపోనివన్నీ కూడా తీసుకొచ్చి ఎస్సూమ్ చేసుకొని చెప్తారా అని చెప్పేసి బట్ స్టిల్ ఈ విషయం మీద మీరు ఖురాన్లో ఒక్క వచనం చూపించండి లేకపోతే హదీసుల్లో కానీ ఎర్త్ చుట్టూ చుట్టారని చెప్పేసి ఆకాశాన్ని కానీ లేకపోతే పగటని చీకటిని కానీ చుట్టూ చుట్టారని అప్పుడు చూసుకుందాం అది సెట్ అయిపోతుంది కదా ఒక్క వచనం చోట ఒక్కటి ఉందా ఎక్కడన్నా మెన్షను అది అది చూపిస్తే సరిపోతుంది ఖురాన్లో ఎన్నో ఎన్నో చోట్ల దీని ప్రస్తావన ఉంది ఉదాహరణకి ఇది చూడండి అంటున్నారు ఏమిటి ఒంటెలు ఎలా సృష్టించబడ్డాయో వారు చూడడం లేదా ఆకాశం ఎలా ఎత్తుగా చేయబడిందో వారు గమనించడం లేదా పర్వతాలు ఎలా పాతి పెట్టబడ్డాయో తిలకించడం లేదా భూమి ఎలా విశాలంగా పరచబడి ఉన్నదో వారు వీక్షించడం లేదా అని చెప్పేసి యా విశాలంగా పరచబడి ఉందండి స్పెరికల్గా తీసుకుందామో తీసుకోవచ్చు యా ఇట్స్ ఇట్స్ ఇన్ స్పెరికల్ షేప్ అండ్ ఇట్ ఈస్ వ్యాస్ట్ అనమాట అలా కూడా తీసుకోవచ్చు కానీ దానికి వేరే వేరే కూడా ఉండాలి ఒకచోట ఆకాశం కప్పులా ఉంది భూమిని పరుపులా చేశాను ఇలా చెప్పిన తర్వాత వీటిని తీసుకోవడానికి కుదరదు అనమాట ఓకే ఇంకా ఇది మానవ దృక్పథం కాదా అంటే ఇన్హో మీరు ఇక్కడ ఏం చెప్తున్నారో మీ ఇష్టం నీ దృష్టిలో పెట్టుకోవాలి సార్ ఏంటి సార్ ముఖం తిప్పుకుంటున్నారు గూగుల్ ఇంకా సర్చ్ చేస్తున్నారు ఖురాన్లో ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయని వాళ్ళు నేను ఖురాన్ మొత్తం చదవలేదండి సో ఆ ఆర్టికల్ ఈ ఆర్టికల్ చూసి హీసులు ఈ ఇవన్నీ కూడా చూస్తా ఇప్పుడే మొదలు పెట్టాను కదా సో కొంచెం గూగుల్ మీద డిపెండ్ అవుతున్నాను పర్లేదులే నేను కొంచెం కొంచెం టైం పడుతుంది కదా నేర్చుకోవడానికి ఎనీహ్ ఇదండి భూమి ఫ్లాటా లేకపోతే ఏమిటి అని చెప్పేసి ఖురాన్ ఏం చెప్తుందంటే ఖురాన్ ఎక్కడా గ్లోబ్ అని చెప్పలేదు అక్కడ చుట్టినా కానీ రాత్రిని పగటి చుట్టూ చుట్టారు కానీ రాత్రి పగల్ని భూమి చుట్టూ చుట్ల మీరు ఈ డిఫరెన్స్ గమనించుకోవాలి పైగా ఇంకా దాని లోపల అప్పుడు తప్సీస్లో కానీ వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ ఏంటో మీకు అంతా క్లియర్గా ఇచ్చాను ఓకే సో ఇది సరిపోతుందండి నన్ను అడిగితే ఒకవేళ చూపించాలనుకుంటే ఎక్కడైనా భూమి చుట్టూ చుట్టినట్టు చూపించాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఆకాశము భూమి చుట్టూ చుట్టూ ఉంటుంది పగలు రాత్రి భూమి చుట్టూ చుట్టూ ఉంటాయి అనమాట ఇవి చూపిస్తే అప్పుడు రియల్గా కంటెస్ట్ వస్తుంది అనమాట ఇక్కడ ఓకే ఖురాన్ కానీ లేకపోతే ఇస్లాం కానీ భూమి గ్లోబన్ చెప్తుంది అనేది అప్పుడు వస్తుంది ఓకేనా అది నెక్స్ట్ ఇంకా విగ్రహాల మీద దాడి దాని గురించి చిన్న విషయమే మాట్లాడారు దాన్ని ఇంకొక పార్ట్ చేస్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి